Samam padam sada pasyanti surayah divi vachakshara tatam mahadevi cha vidmahe vishnu patni cha dhimahe tanno lakshmi prachodayat akalam. నిజమే రావద్దని అనుకున్నానండి, కానీ విశాఖపట్నంలో సారా పాటలు వచ్చాయి. మీరున్నారని ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను. నెక్స్ట్ రిపోర్ట్ ఉంది కదండి. మరి ప్రై, మా ఇంట్లో వాళ్ళు ఉండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను. ఇది కూడా మా అల్ల ఏదైనా కొంటే తప్ప ఊరికి ఎందుకు వస్తానండి. అమ్మా, ఇదేమిటి నా నాని నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి. కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమేనని నువ్వు నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మా. నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు? మన శోభమ్మకిచ్చాను. శోభా, శోభా, ఏంటమ్మా? భైరవ్ ఇచ్చిన డబ్బు తీసురామ్మా, నగదు కొట్టుకు వెళ్ళాలి. ఏమిటి అలా చూస్తావు? ఏ నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా? ఏమిటా నీ ధోరణి చెప్పు. ఆ డబ్బు నేనే తీశాను. ఓహో, వందల్లో అవసరాలు వేలల్లోకొచ్చాయా? అది కాదు రత్నం, పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గులేదు రత్నం. ఆహా, నోరు పెగిలిందే. తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా? చచ మీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళండి అవతలకి. ఆగత్తా, ఉరుమురుమి మంగడం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు? మామయ్య ఆ డబ్బు నాకిచ్చాడు. అడ్డమైన వాళ్ళకి అలసిచ్చింది చాలక, డబ్బు కూడా దోచిపెడుతున్నారన్నమాట. ఇది దోపిడీ కాదు, ముష్టి కాదు, న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు. ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు? ఏమిటా, బంగారం లాంటి నా 100 ఎకరాల పొలం, 20 సంవత్సరాల నుంచి ఎకరానికి 40 బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి 20 బస్తాలు పడేస్తావా? ఏంటా ఎకరాకి 40 బస్తా? ఇదేమైనా మ్యాజిక్ మంత్రమా? అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు. అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానేనా? ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు. తినేశావో, ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో ఎవరికి తెలుసు? నా పొలంలో ఎకరానికి 40 బస్తాలు పండుతుంది, పండించి చూపిస్తాను. నీ బోడి పొలం తీసుకుని అవతలి పా. బోడి గిడి అనమాకత్త. అత్త అన్నావంటే కాళ్ళు వెరగొడతా. ఎవరు నీకత్త? కొత్తగా చెప్పాలా? నువ్వే కదా. అవునత్త, రోజు నువ్వు ఎక్సర్సైజ్ లవి చేస్తావా? ఇంత స్లిమ్గా ఉన్నావు. రోజుకు గంట యోగా చేస్తాను. అసలు నా గురించి నీకు దేనికి? పో బయటికి. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా, చిన్నవాడు అయిపోయావు కాని, లేకపోతే చేతులెత్తి దండం పెట్టాలి. ఏమిటి బావయ్య ఇది? కర్ణ కూతురి నన్ను అనుమానించిందిరా. ఆ డబ్బు ఎవరికిచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా? అంత తెలియాల్సిన విషయమైతే నువ్వే చెప్తావుగా మామయ్య. అతను ఏదో మత్రేని పనిచేస్తుంటే మీరేమిటి ఇక్కడ? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి.
ప్రతిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు? మరి బియ్యపు గింజలు నాటాలి కదా. బియ్యపు గింజలు నాటాలా? ఎందుకు? వరి వృక్షములు వచ్చుటకు బేల. ఏమిటి నీ గోళ? నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాల. మనా అంటే నన్ను కలిపేస్తున్నావు? ఆట దోశ అప్పుడు మడ ఆ కలుపుకోవటం కాదు బాబు, మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నాను. సారీ, మీ తాత మా తాత ఒకటే కదా. అవును. మరి మీ నాన్న నాకేమవుతాడు? మేనమావా. మరి నువ్వేమవుతావు? ఎత్తు కుదేస్తే రెండు చెక్కలు అవుతాను. తప్పుకో, ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను. మరదలా, నాకు చిన్న డౌట్. నా సంగతి నువ్వు చూస్తానడం, నా పొలం నువ్వు దున్నుతానడం, ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటేమలాడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే మాకు దొరకడు బంధన భీముడు. ఇదిగో నిజంగా దొరకడు చెప్తున్నాను, తొందరపడు. చీపు. ఏంటి చీపు? ఓ దాకా వచ్చావా? ఎక్కడ